హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ 5th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్ కి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ఎంత పర్సంటేజ్ ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీక్ కెప్టెన్ ఎవరో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక రేవంత్, సూర్య, బాలాదిత్య, గీతు, ఫైమా, రాజశేఖర్ ఈ 6 మెంబర్సే ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్. ఇక ఇక్కడ మీకు 2 పోల్స్ నుంచి రిజల్ట్స్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ పోల్ లో చూసుకుంటే ఇక్కడ ఏ మార్పు లేదు నిన్నటి ఓటింగ్ కి ఇప్పటి ఓటింగ్ కి. అయితే ఆదిరెడ్డి గ్రాఫ్ మాత్రం చాలా పడిపోయింది. ఆదిత్య, చంటి వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక సెకండ్ పోల్ లో చూసుకున్నా కూడా నిన్నటి ఓటింగ్ కి ఇప్పటి ఓటింగ్ కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఆదిరెడ్డి ఓటింగ్ ఇక్కడ కూడా పడిపోయింది. ఇక్కడ డేంజర్ జోన్ లో చంటి, ఆదిత్య ఉన్నారు. ఆదిరెడ్డికి ఇదే విధంగా కానీ ఓటింగ్ కంటిన్యూ అయిందంటే రేపటికి తను డేంజర్ జోన్ కు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చంటి, ఆదిత్య వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరగాలి. ఎందుకంటే మోస్ట్లీ వీరిద్దరే అన్ని సైట్లో డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి. కానీ ఈసారి ఎలిమినేషన్ బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి కంటెస్టెంట్స్ కి ఓటింగ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ని బిగ్ బాస్ యూజ్ చేసుకుంటాడు. అంటే షోకి అవసరం లేని కంటెస్టెంట్ ని ఎక్కువగా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ వీక్ కెప్టెన్సీ రేస్ లో 6 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ అవుట్ అవడం జరిగింది. గీతు, ఫైమా, రాజశేఖర్. రిమైనింగ్ 3 మెంబర్స్ అంటే రేవంత్, సూర్య, ఆదిత్య ఈ ముగ్గురికి నెక్స్ట్ లెవెల్ టాస్క్ జరగబోతుంది. సో ఈ ముగ్గురులో కెప్టెన్ ఎవరు అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.